మన దేశంలో జనాభా గణనీయంగా పెరుగుతోంది. అయితే రానున్న కొన్నేళ్లలోనే దేశ జనాభాలో వయసుల వారీగా శాతాల్లో చాలా వ్యత్యాసాలు చోటు చేసుకోనున్నాయి. దేశ జనాభాలో ప్రస్తుతం యువత ఎక్కువగా ఉన్నప్పటికీ మరికొన్నేళ్లలోనే వారి సంఖ్య గణనీయంగా తగ్గనుందని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ నివేదిక చెబుతోంది. మన దేశంలో జనాభా గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో యువ జనాభా అధికంగా ఉంది. కానీ మరో 12 ఏళ్ల నాటికి వయోవృద్ధులు ఎక్కువగా ఉన్న దేశంగా భారత్ మారనుంది. అంతేకాదు, దేశ జనాభాలో 15 ఏళ్లలోపు బాలల శాతం 2036 నాటికి గణనీయంగా తగ్గనుంది. 60 ఏళ్లు పైబడిన వారి జనాభా మాత్రం పెరగనుంది. ప్రస్తుత దేశ జనాభా 140 కోట్లు కాగా 2036 నాటికి 152.20 కోట్లకు చేరనుందని అంచనా. 2021లో జనాభా వార్షిక వృద్ధి రేటు 1.08% ఉంటే 2036 నాటికి అది 0.58% పడిపోనుంది. కేంద్ర గణాంకాల శాఖ ఆధ్వర్యంలోని సామాజిక గణాంక విభాగం ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో జనాభా పెరుగుదల తీరు, వయసుల వారీగా మహిళలు, పురుషుల శాతాలు, బాలలు, వృద్ధుల సంఖ్యలో మార్పులను వెల్లడించింది కేంద్ర గణాంకాల శాఖ ఆధ్వర్యంలోని సామాజిక గణాంక విభాగం. అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రానున్న మార్పులకు ఏ వయసు వారిలో జనాభా పెరుగుదల ఎంత ఉంటుందనే దానితో పాటు స్త్రీ పురుష నిష్పత్తి వంటి వివరాలు అత్యంత కీలకమని ఈ నివేదిక పేర్కొంది. ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే జనాభాలో పనిచేసేవారు ఎక్కువగా ఉండాలని పేర్కొంది. అంటే 15 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసున్న వారి శాతం అధికంగా ఉండాలని ఈ నివేదిక చెబుతోంది. మన దేశంలో రాబోయే 10 ఏళ్లలో ఈ వర్కింగ్ గ్రూప్ శాతం పెద్దగా పెరగదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మన దేశంలో 60 ఏళ్ల వయసు దాటిన జనాభాలో మహిళల శాతం ఎక్కువగా ఉంది. వయసుల వారీగా స్త్రీ పురుష నిష్పత్తిని పరిశీలిస్తే దేశంలోని అత్యధికంగా వయోధికులైన మహిళలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు 5వ స్థానంలో ఉన్నాయి. 60 ఏళ్లు నిండిన ప్రతి 1000 మంది పురుషులకు 1119 మంది మహిళలున్నారు. ఈ సంఖ్యలో కేరళ, గోవా, ఛత్తీస్గఢ్, గుజరాత్లు 4వ స్థానంలో ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన డామన్ అండ్ డయ్యూ 1331 మందితో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 6 ఏళ్లలోపు ఉన్నవారి నిష్పత్తిని పరిశీలిస్తే ఏపీలో ప్రతి 1000 మంది బాలురకు 939 బాలికలున్నారు. 1000 బాలురకు తెలంగాణలో 937 మంది బాలికలున్నారు. దేశ జనాభాలో 2036 నాటికి వయసుల వారీగా శాతాల్లో చాలా మార్పులు రానున్నాయి. 2026లో దేశ జనాభా 142.59 కోట్లకు చేరుకుంటుందని అంచనా. వీరిలో 15 ఏళ్లలోపు బాలలు 24.4% ఉంటారు. 2036 నాటికి అది 20.5% తగ్గుతుంది. పెళ్లిళ్ళు ఆలస్యం కావడం, సంతానోత్పత్తి రేటు తగ్గడం బాలల శాతం పడిపోవడానికి ప్రధాన కారణాలుగా కేంద్రం పేర్కొంది. 2026 నుంచి 36 మధ్యకాలంలో పురుషుల్లో 60 ఏళ్లు పైబడిన వారి శాతం 10.7 నుంచి 12% పెరగనుంది. మహిళల్లో 13.4 నుంచి 16% పెరగనుంది. పిల్లల శాతం తగ్గుతుంటే వయోవృద్ధుల శాతం పెరగనుండడం ఆందోళన కలిగిస్తోంది. కనుక 60 ఏళ్లు నిండిన వారి సంక్షేమానికి ప్రభుత్వాలు ఎక్కువగా నిధులు కేటాయించాల్సి వస్తుంది. దేశ జనాభా 2036 నాటికి 152.2 కోట్లకు చేరనుందని అంచనా. అందులో మహిళల నిష్పత్తి కొంతమేర పెరగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 48.5% మహిళలతో 121.1 కోట్లున్న దేశ జనాభా 2036 నాటికి 48.8% మహిళలతో 152.2 కోట్లకు చేరనుందని ఈ నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో 15 ఏళ్లలోపు వయసున్న వారి సంఖ్య కొంతమేర తగ్గనుందని తెలిపింది. సంతాన సాఫల్యం తగ్గిపోవడమే అందుకు ప్రధాన కారణంగా చెప్పింది. ఇదే సమయంలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య భారీగా పెరగనున్నట్లు వెల్లడించింది. దీంతో 2036 నాటికి జనాభా పిరమిడ్లో అనూహ్య మార్పులు రానున్నాయని నివేదికలో పేర్కొంది. ఆ పిరమిడ్లో ప్రాథమిక భాగం తగ్గిపోయి మధ్యస్థాయి భాగం విస్తృతం కానుందని తెలిపింది. ఇదే ఇప్పుడు ఆందోళనను పెంచుతోంది. దేశ జనాభాలో 2036 నాటికి వయసుల వారీగా శాతాల్లో చాలా మార్పులు రానున్నాయి.
యువత జనాభా తగ్గి వయోవృద్ధుల సంఖ్య పెరగనున్నట్లు తాజా నివేదిక అంచనా వేస్తోంది.